ఆపేయచ్చు అనే విషయం కూడా చాలా మందికి తెలియట్లేదు. దీనికి కారణం ముఖ్యంగా చెప్పాలంటే పళ్ళల్లో సమస్యలున్నా చిగుళ్లలో సమస్యలున్నా 70% సమస్యలకి పెయిన్ అంటే నొప్పి అనేది పుట్టదు పేషెంట్ కి. సో పేషెంట్ కి తెలియకుండానే చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటున్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు, నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. చక్కగా 60-70 సంవత్సరాలు మన ఒరిజినల్ పళ్ళు ఉంటాయి నోట్లో, వాటితోనే మనం కంఫర్టబుల్ గా ఉండొచ్చు మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, చిన్న చిన్న సమస్యలు తలెత్తిన డాక్టర్కి చూపెట్టుకోకపోవడం వల్ల చాలా సమస్యలు ముదిరిపోయిన తర్వాత 20-30 ఏళ్ళలో కూడా పళ్ళ సెట్ల మీద, కట్టుడు పళ్ళ మీద ఆధారపడుతున్నారు. దీనికి కేవలం అవేర్నెస్ లోపమే అని అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు డెంటల్ చెకప్స్ చేయించుకుంటే ఇలాంటి సమస్యలు ఉండవు, కానీ డెంటల్ చెకప్ చేయించుకోవడానికి కూడా వెనకం చేస్తున్నారు. అందుకే మేము ఈ డెంటల్ చెకప్ అనేది ఉచితంగానే చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల నవంబర్ నెల మొత్తం. సో డెంటల్ ఊరికే డెంటల్ చెకప్ చేయడం, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఫ్రీగా ఇవ్వడంతో పాటు ఒక ఎక్స్రే కూడా అవసరమైన చోట కూడా ఫ్రీగా తీస్తున్నాం. ఓపీజీ అంటాం దాన్ని, అంటే ఫుల్ మౌత్ ఎక్స్రే. నోట్లో ఉండే పైపళ్ళు, కింద పళ్ళు, దవడ ఎముకలు, చిగుళ్లలో సమస్యలు, ఎముక ఎంతవరకు ఉంది, ఎముకలు ఏమైనా గడ్డలు ఫామ్ అవుతున్నాయా, ఏమైనా ప్యాథాలజీ డెవలప్ అవుతుందా అన్నది పేషెంట్ కి తెలుసుకోవచ్చు. ఇంకా అవసరమైతే నోట్లో సమస్యలు పేషెంట్ చూసుకోలేరు కాబట్టి అత్యాధునికమైన ఇంట్రావరల్ కెమెరాలతో నోట్లో సమస్యలన్నీ, అంటే చిగుళ్లలో ఎక్కడ చీమ పడుతుంది, ఎక్కడ ఇన్ఫెక్షన్ అయింది, ఎక్కడ ఆరోగ్యంగా ఉంది అనే విషయాలు, పళ్లల్లో మూల మూలల నుండి వచ్చిన రంధ్రాలని ఇన్ఫెక్షన్లు కూడా ఫోటోలు తీసి పేషెంట్లు చూపించడం జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి అట్లీస్ట్ వాళ్ళకి అవగాహన పెరుగుతుంది, ఈ సమస్యలు నోట్లో ఉన్నాయేనో, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాయేనో, లేదా సమస్య మొదలైనా ఎలా మెయింటైన్ చేసుకోవాలి, సమస్య లేకపోతే ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే కనీసపు జాగ్రత్తల్ని డాక్టర్ గారిని పూర్తిగా ఉచితంగా అడిగి తెలుసుకోవచ్చు. ఇది 57 బ్రాంచుల్లో కూడా ఇది ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. నవంబర్ నెలంతా కూడా ఇలా చూస్తారు అన్ని డాక్టర్లు కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నెంబర్ మా అన్ని బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 7 బ్రాంచులతో సహా. మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడచ్చు, మీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఎవరైనా తీసుకెళ్లొచ్చు. దీనికి ఎలాంటి కౌంట్ లిమిట్ లేదు, కంఫర్టబుల్ గా వెళ్ళి చూపెట్టుకుని మీ సమస్యల గురించి డిస్కస్ చేయండి. ఓకే అండి. తిరుపతి నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో ఆంజనేయులు గారు, నమస్తే అండి. మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నా ఏం లేదు మేడం, నాకు పళ్ళపైన కార్ ఎక్కువ ఉంది మేడం, అది తీపించుకుంటే పళ్ళకు ఎనామిల్ పొర పోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు మేడం, అది నిజమేనా మేడం? లేదండి, అది పూర్తిగా అబద్ధం, అపోహ. పళ్లపైన గారున్నా, పళ్లల్లో పాచి పేరుకుపోయినా కూడా క్లీన్ చేయించుకోవడానికి ముఖ్యంగా పేషెంట్లు భయపడే విషయం ఏంటంటే పళ్లలో ఎనామిల్ పోయి సెన్సిటివిటీ అనే ప్రాబ్లం వస్తుందని, అంటే పళ్ళు అరిగిపోతాయని, రెండోది పళ్ళు వదిలైపోతాయని, మూడోది పళ్ల మధ్య సందులు వచ్చేస్తాయి అనే భయంతో నోట్లో పాచి పేరుకుపోయినా, గార పేరుకుపోయినా, గడ్డలు గడ్డలుగా పాచి పేరుకుపోయి చిగుళ్ళని వాచిపోయి ముట్టుకుంటే నెత్తురు రావడం, నోట్లో నుంచి దుర్వాసన రావడం లాంటివి జరుగుతున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవట్లేదు. క్లీనింగ్ అనేది ఒకప్పుడు చాలా కష్టపడి చేత్తోని ఇన్స్ట్రుమెంట్స్ తో తీసేవారు, అది మాన్యువల్ స్కేలింగ్ అనేది. ఇప్పుడు అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలర్స్ అందుబాటులోకి వచ్చాయి, అంటే చిన్న వైబ్రేషన్ ఉంటుంది అంతే, చక్కగా దాంతో తీసేస్తారు. మీరు ఎక్కడైతే మీ బ్రష్ రీచ్ కాదో అక్కడంతా కూడా తీసేయడం వల్ల ఒకటి పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ పాచి గార అన్నది పళ్ళ సందుల్లోంచి ఇరుకుల్లోంచి నీట్ గా మనం తీసేస్తామో, తద్వారా చిగుళ్ళు కూడా ఆరోగ్యంగా అవుతాయి. పళ్ళు గట్టిగా దృఢంగా జీవితకాలం ఉండాలన్నా, నోట్లో దుర్వాసన లేకుండా ఉండాలన్నా ముఖ్యంగా మీరు జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి, చిగుళ్ల హెల్త్ మీద తీసుకోవాలి. చిగుళ్ళని హెల్దీగా ఇన్ఫెక్షన్ లేకుండా పెట్టుకుంటే బై డిఫాల్ట్ మీ పళ్ళ జీవితకాలం ఒక 10-15 సంవత్సరాలు పెరుగుతుంది. క్లీనింగ్ విషయంలో ఆలోచించేయకండి, అది బేసిక్ అవసరం ప్రతి ఒక్కళ్ళకి. అంటే నేను చెప్పేది ట్రీట్మెంట్ కాదు, అది బేసిక్ అవసరం. ఎవరైతే రెగ్యులర్ గా క్లీన్ చేయించుకుని పళ్ళు చిగుళ్ళని నీట్ గా పెట్టుకుంటారో వాళ్ళకి పళ్ళు ఊడిపోవడం అనే సమస్యని బాగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండి. కొంతమంది చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటుంది, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు చిగుళ్ళ నుండి ఇన్ఫెక్షన్ ఉంటేనే బ్లడ్ వస్తుంది అని చెప్పి. సో పళ్ళు త్వరగా ఊడిపోతాయా ఈ విధంగా చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటాయి? ఎస్. ఎప్పుడైతే ఇందాక కూడా మనం మాట్లాడుకున్న సందర్భం ఏంటి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కి పళ్ళు ఊడిపోవడానికి గల సంబంధం అనేది చాలా వరకు తెలియదు. చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, చిగుళ్ళ నిండా చీమ పట్టినా, ఈ ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళ వరకే ఆగిపోదు. ఈ ఇన్ఫెక్షన్ కి పాకే లక్షణం ఉంటుంది. సో ఆ కిందనే ఉండే పంటికి సపోర్ట్ చేసే ఎముకని ఈ ఇన్ఫెక్షన్ తినేయడం వల్ల పంటికి సపోర్ట్ అనేది పోయి పళ్ళు జరిగిపోవడం, పళ్ళు ఎత్తొచ్చేయడం, పళ్ళు వదులైపోవడం, ఈ మూడు సమస్యలు కూడా చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే జరుగుతాయి. సో ఎవరికైనా కూడా చిగుళ్లలోంచి నెత్తురు కారుతున్నా, చిగుళ్ళు కిందికి జరిగిపోతున్నా
బ్రష్ చేసుకుంటుంటే కూడా నెత్తురు వస్తుంది వచ్చేస్తున్నా, వెంటనే వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. అంతకు మించి ఏం చేయక్కర్లేదు, వెంటనే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ పోతుంది. ఇంకా వయామీడియాగా ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ అంటే అత్యాధునికమైన లేజర్స్ అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఈ లేజర్ చికిత్సల ద్వారా ఒకప్పుడు చిగుళ్ళని క్లీన్ చేయాలంటే ఇలా మామూలు క్లీనింగ్ చేసేవాళ్ళం, అలా చేయడం వల్ల కొంతమంది రెస్పాండ్ అయ్యేవారు, కొంతమంది అవ్వలేదు. లేకపోతే ఫ్లాప్ అనే ట్రీట్మెంట్ చేసేవాళ్ళం, అది కొంచెం ప్రొసీజర్ కొంచెం పెద్దది. మధ్యలో రకంగా ఇప్పుడు ఏంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ లేజర్ అందుబాటులోకి వచ్చినంత చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ చాలా ఈజీగా తీసేయగలుగుతున్నాం, హెల్దీగా చేయగలుగుతున్నాం. ఇలా చిగుళ్ళని ఎప్పుడైతే హెల్దీగా చేసామో పళ్ళ జీవిత కాలాన్ని 10-15 సంవత్సరాలు పెంచగలుగుతున్నాం, నోటి దుర్వాసనని ఆపేయగలుగుతున్నాం. సో చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది అంతా ప్రొసీజర్ జరిగిపోతున్నా కూడా మీకు నొప్పి అనేది పుట్టదు, అందుకే మీరు తెలుసుకోలేకపోతున్నారు చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని. కేవలం ఇలా సైన్స్ మటుకే కనపడతాయి, అలాంటివి కనిపించిన వెంటనే డాక్టర్ ని కలవడం మటుకు అశ్రద్ధ చేయకూడదు. ఓకే అండి, హైదరాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, రాము గారు మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు మేడం, మనకు మొన్న దసరా దగ్గర నుంచి దడోపళ్ళు రెండు ఇటు పక్కన పైన నుస్తున్నాయి మేడం. నుస్తుంటే డాక్టర్ కాడికి వెళ్ళి చూపించాను, చూస్తే జ్ఞానదంతం వచ్చేసింది, రెండు వైపుల జ్ఞానదంతం ఉంది, అవి అవబాట్లు లోపలకు ఉన్నాయి మేడం. మళ్ళీ టాబ్లెట్లు ఇచ్చారు సార్, అయినా కూడా తగ్గట్లేదు, మళ్ళీ పెయిన్ వస్తుంది. దానికి ఎట్లా మేడం ఏం చేయాలి? సార్, జ్ఞానదంతాలు పెయిన్ అనేది అది టాబ్లెట్ తో తగ్గదు సార్, ఎందుకంటే అక్కడ ఒక మెకానికల్ ప్రాసెస్. అది 17 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ జ్ఞానదంతాలు అంటే చివరాఖరిని ఇక్కడ మొలుస్తాయి పళ్ళు అనేవి. ఆ జ్ఞానదంతాలు మొలిచినప్పుడు ఏమవుతుందంటే దానికి సరిగా పూర్తి పన్ను బయటికి రావడానికి దానికి ప్లేస్ ఉండదు, జాగా ఉండదు, ఎందుకంటే ముందర పళ్ళు అన్ని దాన్ని ఆక్యుపై చేసి ఉంటాయి. సో అది ఎప్పటికీ ప్రెషర్ పెడుతూనే ఉంటది, అటు ఎముకలోంచి బయటికి రావడానికి, బయట మొత్తానికి వచ్చేయడానికి దానికి ప్లేస్ లేకపోతే కనీసం ముందర పళ్ళను కూడా ఇలా తోసేస్తూ ఉంటది. జ్ఞానదంతాలు ఇలా నిలువుగా రావచ్చు, అడ్డంగా రావచ్చు, దవడల్లోకి రావచ్చు, ఒకసారి ఎముకలోని ఇరుక్కుపోయి ఉండొచ్చు. సో వీటి వల్ల ఎప్పుడు ప్రాబ్లమే ఉంటది పేషెంట్ కి. జ్ఞానదంతాలు మీకు నమలటానికి కానీ చూడటానికి కానీ దేనికి పనికిరాని పళ్ళు, పూర్తిగా ఉపయోగం లేని పళ్ళు అవి నోట్లో. సరే, మీరు తీయించేసుకోండి, పెద్దగా సమస్యలు ఏమి ఉండవు జ్ఞానదంతాలు తీయించుకోవడం వల్ల. దానికి ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ ఉంటారు, చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఒక 10 నిమిషాల వ్యవధిలోనే ఆ పళ్ళు తీసేస్తారు, మీ ప్రాబ్లం వెంటనే సాల్వ్ అయిపోతుంది. ఈ జ్ఞానదంతం ప్రాబ్లం తోని చాలా మంది పడే ఇబ్బందులు ఏంటి, ఒకటి నోరు పెద్దగా తెరవలేరు, ఇంకోటి చెవుల్లోకి నొప్పి వస్తుంటది. ఆ జ్ఞానదంతం మూల నుండి ఇరుక్కుపోయి చిగురంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడంతా కూడా ఆహారం పాచి ఇరుక్కోవడం వల్ల లోపలంతా అల్సర్స్ లా అవి చీమ్ పడుతుంది, దానివల్ల నోరు దుర్వాసన వస్తుంటది. ఫుడ్ తినలేరు, సెన్సిటివిటీ, అక్కడ ఏ నీళ్ళు అవి పోయినా కూడా జుమ్మను లాగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక పెయిన్ కిల్లర్ వేసుకోగానే తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ పెయిన్ కిల్లర్ ఆపేగానే మళ్ళీ పెయిన్ వస్తా ఉంటది. సో ఇన్ని రకాల పెయిన్ కిల్లర్లు మందులు వేసుకునే కన్నా ఒకసారి తీయించేసుకోండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్ లో 22 బ్రాంచ్లు ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి సార్. ఇప్పుడు ప్రత్యేకించి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ ఒపీనియన్, ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అన్ని కూడా మీరు పూర్తి ఉచితంగా తెలుసుకోవచ్చు, ఎలాంటి ఫీజు లేకుండానే. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం కూకట్పల్లి నుండి. హలో, హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రాము గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాము, చెప్పండి. మేడం, నాకు లెఫ్ట్ సైడ్ పైన అంటే పైన టీత్ ఉంటది కదా, అక్కడ నుండి బ్లడ్ వస్తా ఉంటది. అయితే మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ నైట్ అంతా పనుకున్న మార్నింగ్ లేవగానే నోట్లంతా జిగుడు, అంటే బ్లడ్ అది కన్ఫర్మ్ గా బ్లడ్ వస్తా ఉంటది. గట్టిగా నేను బ్లడ్ ఎంత చూసినా కూడా మళ్ళీ అగైన్ వస్తా ఉంటది. ఇంకోటి ఏంటంటే మనం గట్టిగా మనం ఏమైనా సప్రెస్తాం కదా, అప్పుడు కూడా బ్లడ్ వస్తా ఉంటది. దీనికన్నా మేడం ఇలా ఒక అంటే లోకలైజ్డ్ ప్రాబ్లం అంటే ఒకే ఒక ప్లేస్ లోని ఇలా ప్రాబ్లం రావడానికి రెండు సమస్యలు ఉంటాయండి. ఒకటి చిగురులోని ఇన్ఫెక్షన్ అయ్యే అక్కడ బాగా యాప్సెస్ ఫామ్ అవ్వడం, అంటే ఒకే ఒక 2-3 పళ్ళకి సంబంధించి చిగురు లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం. రెండో సమస్య ఏంటంటే పని లోపల ఇన్ఫెక్షన్ అయ్యి చాలా సంవత్సరాలుగా మీరు ట్రీట్ చేసుకోకపోతే అక్కడ ఒక చిన్న కండలా ఫామ్ అయిపోతుంది అనమాట. అది ఎలా అంటే చిన్నది ఇలా తగిలినా కూడా బ్లడ్ రావడం, మీరు గట్టిగా ఇలా లాగితే అంటే నోట అని మీరు ఉమ్మి ఊరించినా కూడా బ్లడ్ రావడం లాంటివి జరుగుతుంటే, ఏదైనా కొరికిన చాలా చిన్నది, ట్రీట్మెంట్ కూడా చాలా చిన్నది. అక్కడ మటుకే క్లీన్ చేస్తారు, ఒకసారి లోపల చిగురులో ఇన్ఫెక్షన్ అయితే క్లీన్ చేసి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు. అలాగే అలా కాకుండా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయింది, పళ్ళల్లో పెద్ద పెద్ద రంధ్రాలు లాంటివి ఏమైనా అయిపోయినా కూడా అది నీట్ గా క్లీన్ చేసి రూట్ కెనాల్ అనేది ఆగిపోతుంది. లేదు మీరు అలానే ఉంచుకుంటే సమస్య ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. లోకలైజ్డ్ ప్రాబ్లం అంటే కేవలం 2-3
ఇప్పుడు పళ్ళకే పరిమితమై ఉన్న ఈ ఇన్ఫెక్షన్ మిగతా పళ్ళకు కూడా పాకి జనరలైజ్డ్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే కింది పళ్ళన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ పాకిపోవడం, తర్వాత పై పళ్ళన్నిటికీ కూడా ఇన్ఫెక్షన్ పాకిపోయి మొత్తం నోట్లో మొత్తం అంతా కూడా బ్లడ్ తోముకుంటే బ్లడ్ రావడం, చిగుళ్ళంతా వాచడం లాంటివి జరిగి స్మెల్ రావడం, తర్వాత బాగా పెయిన్ వచ్చినట్టు లాగినట్టు అనిపించడం లాంటివి జరుగుతుంటాయి. కానీ ఒకసారి క్లీన్ చేయించుకోండి. మీరు కుకట్పల్లిలో కేపీహెచ్పీలో బ్రాంచ్ ఉంది, వివి నగర్ లో బ్రాంచ్ ఉంది, చందా నగర్ లో బ్రాంచ్ ఉంది, నిజాంపేటలో బ్రాంచ్ ఉంది, ఇన్ని బ్రాంచ్ మీ చుట్టుపక్కల ఉన్నాయి, ఏదో ఒక బ్రాంచ్ కి వెళ్ళి వెంటనే ట్రీట్ చేయించుకోండి సార్. చాలా ఈజీ మీ ట్రీట్మెంట్ కూడా. ఓకే అండి. ఇప్పుడు ఎత్తుపల్లకి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా, అది చేయించుకోవడానికి కరెక్ట్ ఏజ్ ఏది అసలు? ఎత్తుపల్ల చికిత్స అనేది జనరల్ గా 12-13 సంవత్సరాలకి పిల్లలకి నోట్లో పాల పళ్ళు అన్ని పోయి శాశ్వత దంతాలు మొలిచేస్తాయి. అలా మొలిచినప్పుడు వాళ్ళు ఎత్తుపళ్ళు గాని వంకర పళ్ళు గాని పళ్ళ మధ్య సందులు గాని డెవలప్ చేస్తూ ఉంటే అది రైట్ ఏజ్ అని చెప్పొచ్చు. సే ఎగ్జాంపుల్ 8th, 9th, 10th ఈ క్లాసుల్లో ఉండే పిల్లలకి కరెక్ట్ ఏజ్. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఎముకలు మెత్తగా ఉంటాయి అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, మన క్లిప్పులు వేస్తే రిజల్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఎత్తుపళ్ళు చేసే క్లిప్స్ లోని చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇదివరకు మెటల్ క్లిప్పులు పెట్టేవాళ్ళం, నల్లగా ఉండేవి. ఇప్పుడు మెటల్ క్లిప్పులతో పాటు పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్పులు పెడుతున్నాం, అలాగే పంటి వెనక భాగాన అంటే నాలుగో వైపున కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. సెల్ఫ్ లైగేటింగ్ అంటే ట్రీట్మెంట్ కాలాన్ని తగ్గిస్తుంది అది. సో అలాంటి అడ్వాన్స్డ్ క్లిప్లు వాడుతున్నాం. తర్వాత క్లియర్ అలైనర్స్ అని ఉంటాయి, ట్రేల్ మాత్రం ఉంటాయి, అవి కూడా వాడుతున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో ఇన్ని రకాల అడ్వాన్స్డ్ క్లిప్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకోటి ఏంటి, ట్రీట్మెంట్ టైం 2-3 సంవత్సరాలు చేసే ట్రీట్మెంట్ ని ఇప్పుడుండే అడ్వాన్స్మెంట్ వల్ల ఆధునికత వల్ల కేవలం 6 నెలలు, 8 నెలలు, 12 నెలలు, 18 నెలలు ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడమే కాకుండా ఫెయిల్యూర్స్ లేకుండా 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ఫిక్స్డ్ రీటైనర్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, పెయిన్ ఉండదు, డైట్ లో మార్పు అవసరం లేదు, కంఫర్టబుల్ గా క్లిప్పులు అతికించుకుని స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్ళిపోవచ్చు. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పెళ్లిడికి వచ్చిన తర్వాత అదే 19-20 సంవత్సరాలు వచ్చిన తర్వాత క్లిప్పులు చికిత్స చేస్తే అప్పుడు సమస్య సాల్వ్ అవుతుంది కదా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ ఆలోచన డెఫినెట్ గా కాదు. పిల్లలు ఎదుగుతున్నప్పుడే చేసేస్తే కరెక్ట్ గా ఆ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళకి అందమైన చిరునవ్వుని మనం ఇవ్వగలుగుతాం. అదే రైట్ ఏజ్ ప్రొఫెషనల్ ఏజ్, ప్రొఫెషనల్ కోర్సెస్ గానీ దేనికైనా దానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోకస్డ్ గా వర్క్ చేస్తారు. ఎప్పుడైతే చిన్నపిల్లల్లో గాని పెద్దవాళ్లలో గాని పలు వరుసలో లోపాలు ఉంటాయో, అంటే ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య సందులు, రంగు మారిపోయిన పళ్ళు, విరిగిపోయిన పళ్ళు, రకరకాల సైజుల షేపులు, అంటే అందమైన చిరునవ్వు ఉండదో, వాళ్ళలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉంటది, వాళ్ళు చదువుకునే చదువు మీద గానీ చేసే పనిలో గానీ ఫోకస్ తక్కువగా ఉంటది. సో అలాంటి సమస్యలు ఎవరికైనా డెవలప్ అవుతుంటే ఆ దశలోనే కరెక్ట్ చేసేసుకుంటే భవిష్యత్ అంటే మీ ఎప్పుడైతే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మీరు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారో, కాన్ఫిడెంట్ గా నవ్వగలుగుతారో, మీరు మిగతా యాక్టివిటీస్ కూడా కాన్ఫిడెంట్ గా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యని సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ, అందుకే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. సాల్వ్ చేసుకుని ఎవరైనా ఏ ఏజ్ వారైనా అందంగా కనిపించవచ్చు. క్లిప్పుల చికిత్స అనేది ఒకప్పుడు టీనేజ్ పిల్లలకి మాత్రమే పరిమితం అయి ఉండేది, ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20-30, 40 కూడా క్లిప్పుల చికిత్స చేసి ఎవరికైనా అందమైన చిరునవ్వుని ఇవ్వగలుగుతున్నాం, వాళ్ళ పలు వరుసల లోపాలు కరెక్ట్ చేయగలుగుతున్నాం. సో హెసిటేట్ చేయకండి, కాన్ఫిడెంట్ గా ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఓకే అండి. మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. కుమార్ గారు మీ క్వశ్చన్ అడగండి. హలో. నమస్తే మేడం గారు. నమస్తే కుమార్, చెప్పండి. మేడం నాది ముందు వరుసలో పైపన్ను ఇరిగిపోయిందండి. ఓకే. అయితే అది ఇంప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నాము. ఓకే. అయితే అది ఇంప్లాంట్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవాలనుకున్నా. ఇంకొకటి, పన్ను మిగిలిపోయిన పన్ను తీసేస్తారు కదా, పెయిన్ ఉంటుందని అది భయంతో వెళ్ళట్లేదండి. అసలు పన్ను తీయాల్సిన అవసరం ఉంటే కదా సార్, మీరు ఒకసారి ఎంత పన్ను మిగిలిపోయిందో చూస్తే అది ఏమాత్రం పన్ను అవకాశం ఉన్నా అదే పన్ను పీకగుండానే, మీరు భయపడుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, పీకగుండానే దానికి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన మనం తొడుకు వేస్తామనుకోండి, పక్క పళ్ళతో సమానంగా ఆ పన్ను కూడా ఉండిపోతుంది, పీకాల్సిన అవసరం లేదు. పన్ను పీకే సందర్భాలు ఏంటి, అసలు పన్నే లేకుండా కేవలం వేరు మాత్రమే మిగిలింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో పన్ను పీకుతాం. రెండో సందర్భం ఏంటి, పన్ను బాగా డిస్ట్రక్ట్ అయిపోయి పాడైపోతే పన్ను పీక్తాం. మూడో సందర్భం ఏంటంటే మొత్తం యాక్సిడెంట్ లో పళ్ళంతా ఊడి చేతిలోకి వచ్చేస్తే పన్ను పోతుంది. నాలుగోది, పంటలో ఇన్ఫెక్షన్ అయి పన్ను మొత్తం ఇలా ఊగిపోతుంటే అప్పుడు పన్ను తీయవలసి వస్తుంది, తప్ప మిగతా ఏ కండిషన్స్ లోని పళ్ళు తీసే అవకాశమే ఇప్పుడు లేదు. మాక్సిమం మన నాచురల్ టూత్ ని కాపాడే ప్రయత్నం చేయొచ్చు,
సక్సెస్ఫుల్ గా కూడా దాన్ని రీటైన్ చేయొచ్చు. సో మీరు ఒకసారి రావాలి, వస్తే ఎగ్జామిన్ చేసి దాన్నే బిల్డప్ చేసే, అది ఏమాత్రం చిన్నగానే విరిగి ఉందనుకోండి, ఒక అరగంటలోనే దాని సైజ్ ని పెంచి నార్మల్ కి తీసుకొచ్చేయచ్చు. లేదా ఎక్కువగా విరిగి ఉందనుకోండి, ఒక రెండు సిట్టింగ్స్ లోనే మీకు మళ్ళీ క్యాప్ పెట్టి పంపించవచ్చు. ముందర పళ్లల్లో క్యాప్ లేదు.